లాక్డౌన్ కారణంగా నిరుపేద కుటుంబాలు రెక్కడితే గాని డొక్కడని పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఈ పరిస్థితి ముందుగానే దృష్టిలో పెట్టుకొని జమ్మలమడుగు పట్టణంలోని బీసీ కాలనీలో గల పీస్ కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రతిరోజు 200 భోజనాల ప్యాకెట్లను పేద ప్రజలకు వృద్ధాశ్రమాలకు అందిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఫీస్ కమిటీ సభ్యుడు శుకూర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి ఫీస్ కమిటీ ఆధ్వర్యంలో జమ్మలమడుగులో ఉండేటువంటి 3 వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు మరియు పట్టణంలో ఉండేటువంటి పేద ప్రజలకు ప్రతిరోజు 200 భోజనాల ప్యాకెట్లు అందజేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించినప్పటికీ మా వంతు సహకారం ఆపకుండా చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మేము ఇక్కడ జమ్మలమడుగు పట్టణంలో పీస్ కమిటీ ఆధ్వర్యంలో మేము అన్నదాన కార్యక్రమము మొదలుపెట్టినాము. ఈ కార్యక్రమం గుర్మసన్ దర్గా నారాపుర స్వామి టెంపుల్ దగ్గర ఉండే గీత వారికి, తర్వాత అమ్మ ఆశ్రమం వారికి, కరుణా ఆశ్రమం వారికి, డాన్స్ స్కూల్ పక్కన ఉండే ఇంకొక ఆశ్రమం వారికి, దారిలో ఎవరైనా తెలియని పేద వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూ ఇది నిత్యం ప్రతిదినము 200 మంది ప్యాకెట్లు తయారు చేసి పంచుతున్నాము. అంతేకాకుండా పట్టణంలో ఉండే బీదవాళ్ళని గుర్తించి వారికి 11 రకాల బియ్యంతో కలిపి నిత్యావసర సరుకు కూడా ఇచ్చినాము. అంతేకాకుండా 100 మందిలో కూడా ఎక్కువ మంది ఉంటే అక్కడ కూడా నిత్యావసర సరుకులు కూరగాయలు కూడా పంచినాము. ఇది నిత్యము జరుగుతున్నది కార్యక్రమం. ఈ లాక్డౌన్ ప్రకటన నుంచి మళ్ళా లాక్డౌన్ మళ్ళా డేట్ పొడిగించినారు అయినా కానీ మేము మళ్ళా కంటిన్యూ ఇస్తున్నాయని ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఇస్తున్నాయి.